ఓకిరిగా మారిన ఎస్పీ హింది మహిళా ఉద్యోగినిపై వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు ఆయన ఎస్పీ స్థాయి అధికారి బాధితులకు అండగా ఉండాల్సిన వ్యక్తి పోకిరిగా మారాడు టిఎస్ఎస్ పిడిసిఎల్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని లైంగికంగా వేధింపులకు గురిచేశారు నానాటికి ఆయన వేధింపులు అధికం కావడంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితులు కొంతకాలం క్రితం సర్వనగర్ స్టేడియంలో జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నప్పుడు అప్పట్లో డిఎస్పీ గా ఉన్న కిషన్ సింగ్ కన్ను ఆమెపై పడింది ఈ క్రమంలో తాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పిన కిషన్ సింగ్ వాటికి హాజరు కావాలని ఆమెతో చెప్పాడు ఇలా పరిచయం పెంచుకొని ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నారు ఆ తర్వాత ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు ఫోటోలు వీడియోలు పంపించడం ప్రారంభించారు ఈ మధ్య కాలంలో ఎస్పీగా పదోన్నతి పొంది సిఐడికి బదిలీ అయ్యాడు అయినా వేధింపులు మాత్రం ఆపలేదు దాంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అనే అంశాన్ని చూశారు వారవ్వా ఇయాల నిజంగా మీ పేపర్వన్కి సలామయ్యా ఇక చూడురాయా తెలంగాణ ప్రజలారా వింటున్నారా నా మాట వింటున్నారా వైఆర్ టీవీ వేదికగా రంజిత్ చెప్తున్న ముచ్చట వింటున్నారా అయితే ఇనురి ఏం జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమని చెప్తున్నారు పోలీస్ 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 కాకి చుక్క ఉంటేనే ఏదో పాట ఉంటుంది మంచిగా ఉంటుంది ఏం పాట అది కాకి చుక్క ఏదో ఒకటి ఈ పోలీస్ చొక్క వేసుకున్న తర్వాత సామాన్యుడు కనిపించాడు అధికారి అయితే ఇట్లా సెల్యూట్ ఇట్లా ఏ ఇక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరైనా మినిస్టర్ అయితే ఇక ఉరుకుడే ఉరుకుడు ఉరికిడే ఉరుకు ఇక ఇట్లనే పోతారు మీ అందరికీ తెలుసు కదా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం పోలీసుల జీవితాల గురించి చెప్పాలంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనేది నా పర్సనల్ అభిప్రాయం కాదు తెలంగాణ ప్రజల అభిప్రాయం నెటిజన్లకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఒక పోలు పెడతా పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుల గురించి మీ అభిప్రాయాన్ని చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు ఏమని చెప్తారు ఇదే పోలీసులకు సంబంధించి హోంగార్లకు సంబంధించి కనీస పే స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత ఏంది హెల్త్ కార్డ్ ఇవ్వమంటే చెప్తే వాళ్ళని ఎట్లా అంటే ఘోరంగా కుక్కిర్రు మొత్తానికి అందరు ఎట్లా భయంకరంగా కూడా ఇక్కడ మెడలు బట్టి గల్లా సొక్కాలు బట్టి అరెస్టు చేసిన పరిణామాన్ని చూసాం దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ప్రశ్నించడానికి వెళ్ళిన జర్నలిస్ట్ రంజిత్ అంటే నేనే నన్ను కూడా ఆయన ఏంది అంటే సీరియస్గా తూర్తాడుతూ అన్నాడు కదా ఇప్పుడు పోలీస్కు సంబంధించి రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ గారు సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఉన్నారా సార్ సార్ ఉన్నారా రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ గారు దయచేసి ఉంటే ఈ పరిస్థితి ఏంది మీ పోలీస్ శాఖలలో ఒక మహిళలకు రక్షణ ఇవ్వలేని నువ్వు ఏం హోంమంత్రి అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక డీజీపీ గారు మరి ఎందుకోసం ఉన్నారో నాకైతే అర్థమైతే లేదు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి మీ శాఖలలోనే పోలీసులే కాపాడాల్సిన పోలీసులే రక్షణ ఇవ్వాల్సిన శాఖలో పోలీసులే లైంగికంగా వేధించి పోలీసులే ఈ విధంగా చేస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఇప్పుడు చెప్పండి పోలీసుల ఒక ఎస్పీ అట అందులో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులు చేయడమే కాకుండా అసభ్యకరమైన మెసేజ్ చేయడమే కాకుండా ఫోటోలు వీడియోలు ప్రారంభించడమే కాకుండా ఇష్టానుసారంగా మహిళలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని ఓ పోలీసుకు సంబంధించి ఎస్పీ స్థాయి వ్యక్తి ఈ విధంగా చేయడాన్ని మరి ఏం చేస్తారు మీరు సస్పెండ్ చేస్తారా ఇప్పటికి అదే సామాన్యుడైతే ఇప్పటికి ఆగ మేఘాల మీద వాని తీసుకుపోయి వాని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి పొల్లు పొల్లు కొట్టు కదా బరాబరి కొట్టు ఎందుకంటే కామారెడ్డిలో జరిగిన ఆయన వేరే కేసు అయినా కూడా ఆయన పేరే కామారెడ్డి ఖాతిర్ ఖాన్ ఆయన లాకప్ డెత్ జరిగింది ఆ తర్వాత గీనే ఉంటుంది లాలగూడకు సంబంధించి గీడ కూడా లాలగూడ ఇంకొక గీనే ఉంటుంది అది పేరే వస్తలేదు ఆ పోలీస్ స్టేషన్లో కూడా లాకప్ డెత్ అయింది దాని తర్వాత ఎంతోమంది మీరు లాఠీ లేచారు మరి ఈ ఎస్పీని ఏం చేద్దాం తెలంగాణ ప్రజలారా సస్పెండ్ చేయమందామా లేకపోతే ఈయన మీద అరెస్టు కేసులు బనాయించి లోపడేయమని చెప్తామా పోలీసులు రక్షణ ఇవ్వమంటే పోలీసు ఉద్యోగంలో పనిచేస్తున్న మహిళలకే అసభ్యకరమైన మెసేజ్లు వీడియోలు పంపించి లైంగికంగా వేధింపులు పాలు చేస్తున్నారట ఇక మీరే ఆలోచన చించాలి ఎందుకు అంటే ఏమని చెప్తున్నా అంటే పోలీసులకు సంబంధించి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ విధంగా చేస్తే ఇక మీరే ఆలోచించారు.